కళాకారుడి జీవితం సున్నితం, ప్రేమ స్నేహం ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఆ జీవితం అనంత సాగరమైన అభిమానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మనసు. అలాంటి ఓ నృత్య కళాకారుడి జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగాలు, ఎత్తుపల్లాలు, చేరిన తీరం సాగర సంగమం. నమస్కారం అండి. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ క్లాసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒక మాయాబజార్, శంకరాభరణం, అదే కోవలో సాగర సంగమం. కొంతమంది ప్రేక్షకులకి, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పర్సనాలిటీస్కి కూడా ఒక రకంగా శంకరాభరణం కన్నా విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సాగర సంగమం అని చెప్తూ ఉంటారు. పర్సనల్ టేస్ట్లు అనుకోండి. బట్ అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీలో మీది ఒక ఇంపార్టెంట్ పాత్ర, మాధవి గారు, మాధవి పాత్ర. అందులో ఎన్నో రకాల షేడ్స్, ప్రతి కళాకారుడు వెనకాల ఒక మాధవి ఉంటే బాగుంటుంది అని అంత అద్భుతంగా మీ క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. అది అది ఆయన అదృష్టం ఎంతవరకు వచ్చిందనే తర్వాత విషయం పక్కన పెడితే, చూస్తున్న ప్రతి కళాకారుడు నాకు కూడా ఒక మాధవి ఉంటే బాగుండు, నన్ను ఎంకరేజ్ చేసే మాధవి ఉంటే బాగుండు అనిపించేలాగా ఉంటుంది. సో సాగర సంగమం గురించి మీ అనుభవాలు, మీ ఎలా మొదలైంది? సాగర సంగమం గురించి ఒక 5 నిమిషాల్లో వర్ణించమంటే అది ఇంపాసిబుల్. అది నేను నా వల్ల కాదు, అది ఒక కావ్యం. నా జీవితంలో ఎన్నో మంచి చిత్రాల్లో, ఆణిముత్యాల్లో మొట్టమొదటి ప్రథమ శ్రేణిలో నేను తీసుకోవాలనుకుంటే సాగర సంగమం. కాబట్టి దాంట్లో అసలు ఆ మాధవి క్యారెక్టర్ నాకు రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యం అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ లైక్ ఛాలెంజ్. అది నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. నా డైరెక్టరు నాతో పాటు నిలబడాడు ఆయన. అది ఒక్కొక్క షాట్ మీరు చూస్తే అది నార్మల్గా ఒక హీరోయిన్ చేసేటువంటి క్యారెక్టర్గా అనిపించదు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ టేక్ కమల్హాసన్ గారు క్యారెక్టర్ కూడా, ఆ టైంలో నాకు సాగర సంగమం వచ్చినప్పుడు చాలా, నేను కమర్షియల్ ఫిల్మ్స్ నేను చేస్తున్నాను, అంటే ఈవెన్ ఇన్ బాలీవుడ్, ఆ టైంలో అందరూ నన్ను అన్నారు, అరే జయప్రద గారు మీరు ఓల్డ్ రోల్ ఎలా చేస్తారండి, మీరు అట్లా చేయకూడదండి, మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుందండి అన్న. నా క్యారెక్టర్ పోని, నా నేను ఈ తర్వాత పిక్చర్లు చేయకపోని, నాకు రాకపోని, బట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. దీని తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా పర్వాలేదు అనుకున్నా నేను. బట్ ఇలాంటి కావ్యానికి సృష్టికర్త ఆయన. హీ అంటే ఈ సినిమాకి, ఈ నా కెరియర్లో ఈయన, మా డైరెక్టర్ గారు బ్రహ్మ ఆయన. కాబట్టి దర్శక బ్రహ్మని ఎంతోమంది నేను పిలుచుకున్నా, మా జీవితాల్లో ఆయనే మాకు బ్రహ్మ. అర్థమైందండి. ఆయన లేకుంటే ఇవాళ నేను కానీ, కమల్ హాసన్ కానీ, చంద్రమోహన్ గారు కానీ ఎవరు ఉండరు. అసలు ఆ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక వంతు అయితే, ఆ క్యారెక్టర్స్ని పలికించడం అనేది ఇంకొక ఛాలెంజ్. బిగినింగ్ ఆఫ్ ద షాట్ ఒక హీరో గట్స్ తోటి, ఒక డైరెక్టరు, హీఈస్ ఆల్రెడీ హీస్ అ స్టార్ ఆ టైంలో. కమల్ హాసన్ గారు ఒక ఓల్డ్ మ్యాన్, జుట్టంతా వైట్ వేసుకుని, ఒక జోలా వేసుకుని, ఆ ఇంట్రడక్షన్లోనే ఒక ఒక చెప్పు రిక్షా దోసుకుంటూ, రిక్షా దోసుకుంటూ ఆ చెప్పులో ఆ సిగరెట్ కాలిపోయింది, అది ఒక కన్నం పడింది,
దాంతో చెప్పు తీస్తే ఆ కన్నుల్లో ఉన్న చెప్పు ఉంటుంది, అది కాలిపోయింది. ఆ డైరెక్టర్ హూ గాట్ లాట్స్ ఆఫ్ గట్స్ టు ఇంట్రడ్యూస్ పర్సన్ లైక్ దట్ యాజ్ హీరో. ఈ విషయంలో నేను ఇంకోటి కూడా చెప్పాలంట, ఇప్పుడు హీరోస్ మన మీద అంత బిలీఫ్ పెట్టుకుని నమ్మి చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు శోభన్ బాబు చెల్లెల కాపురంలో నల్లటి వేషం అయ్యా అనేది నువ్వు అనుకూత్ గబరి ఎలాగా మనం ఒప్పుకున్నాడు, ఎలాగైతే శోభన్ బాబు మన చిరంజీవి బట్లర్గా ఒప్పుకున్నాడు అలాగే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారంటే ముగ్గురు హీరోయిన్స్ కావాలి. ఇప్పుడు మరి ఒక హీరోకి బ్యాంకాక్ కావాలి, స్విట్జర్లాండ్ కావాలి, ఆర్ట్స్ కావాలి, అవుట్డోర్స్ కావాలి, డాన్సులు కావాలి, డ్రెస్సెస్ కావాలి, ఏమి అక్కలేకుండా ఒకటే ఒక పైజామాను ఒకటి పిచ్చి డ్రెస్ లాగా వేసుకుని ఒక కుర్తా పైజామా ఒక జోలా. అది ఇప్పుడు ఈవిడికి మాత్రం ఏం ఫారెన్ డ్రెస్సులు ఉన్నాయి? ఏం, షీ బిలాంగ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ గుడ్ ఫాదర్, ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్, వెల్ సెట్, వెల్ వెల్ గాట్ మ్యారీడ్ బట్ సన్ రీజన్స్ కావచ్చు అలా కనిపిస్తుంది తప్ప మీకు ఎక్కడ మరి ఎక్కడైనా పోనీ అయ్యో మనకి లోటు వచ్చిందే ఓ డ్రీమ్ సాంగ్ పెడదాం పోనీ కనీసం ఈ వంకనైనా నేను అట్ట వెళ్ళి రావద్దు అని అనుకోకుండా పెడితే ఆ కలర్ వేరు పెట్టకూడదని అంటల్లా. ఐఎమ్ నాట్ అగేనెస్ట్ సచ్ సీన్స్ బట్ యూ మస్ట్ బి సిన్సియర్ టు ద కోర్. సార్ చెప్పలేండి, మై క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ క్యారెక్టర్, ఇట్స్ ఇన్ ద రేజర్ ఎడ్జెస్. అంటే ఎట్లా కొంచెం ఎక్కువగా నేను కమల్ హాసన్ వైపు చూశానంటే దట్ విల్ గివ్ ఏ రాంగ్ నోట్, అంటే నేను ఆయనతో లవ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఇఫ్ ఐ హ్యావ్ ప్లేడ్ అండర్ రోల్ అసలు ఎవరికి జనానికి అర్థం కాదు ఏం చేస్తుందో ఇది పిచ్చిది మాధవి అనేది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఐ నీడ్ మై డైరెక్టర్. ఆయన ప్రతి షాట్లో కూడా ఎంత నవ్వాలి, నా లిప్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత నా లిప్ టైట్ చేయాలి, ఎంత నేను ఒక ఒక సీను తను ఆయన నిద్ర మేము కారులో వస్తుంటాం కమల్ హాసన్ గారు నేను కూడా, అయితే అప్పుడు చెప్తాడు నేను వచ్చి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని. సో ఆ అతను వచ్చే లోపల ఆ అమ్మాయి పడేటువంటి టెన్షను ఆ తాపత్రయం అంటే ఎలా అంటే తను ఎవరో వస్తున్నారనుకుని వెళ్ళబోతుంది బెల్ కొట్టిన ఫీలింగ్, ఆ చీర ఎవరో పట్టి లాగినట్టు చూస్తుంది, అది చూడగానే అలా వెనక్కి తిరిగి చూస్తుంది, అది ఆ చెట్టుకి ముళ్ళుకి చీర పట్టుకుని ఉంటుంది. షీ ఫీల్స్ దట్ సంబడీ ఈజ్ పుల్లింగ్ హర్. ఒక తల్లిగా రెస్పాన్సిబుల్ మదర్గా ఒక ఒక పిల్లని తీర్చిదిద్ది వయసుకు వస్తున్న పిల్లని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఒక పాత్ర దాంట్లో. చిన్నపిల్లలకి ఏముంది, ఆవేశం ఉంటుంది, ఏదో ఉంటుంది, ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు తీసుకెళ్ళిపోతాడు, ఏదో పెద్ద అమ్మాయి డాన్సర్ అనుకుని పెద్ద పేరు వస్తుంది, పుచ్చేట్టుగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలాంటిది మాధవి ఒక పాత్ర. మధ్య వయస్కురాలుగా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల మనకు ఎప్పుడో కానీ తెలియకుండా మ్యారేజ్ అయిపోయి కొన్ని కారణాల వల్ల అక్కడితో ఆగిపోయి బతుకుతూ ఉండి మధ్యలో జీవితంలో ఒక వ్యక్తితో తారసపడి పెళ్లిగా తారసపడ్డది ఏ విధమైనటువంటి ఇది లేక వయస్సు ఎట్లాగైతే ప్రోద్బలం చేస్తుందో ఒక డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో పెరిగింది కాబట్టి దాన్ని తట్టుకోలేకుండా ఎట్ట అది ఎంత గొప్పగా ఉంటాయంటానండి కొన్ని సీన్లు. అంటే నేను చెప్తే స్వత్కర్షగా ఉంటుంది యాక్చువల్గా తను బయట మీరు కనుక సినిమా కనుక చూస్తేనండి హౌ మచ్ ఆఫ్ డీటెయిల్ వీ హ్యావ్ ఫాలోడ్ అతను పక్కన కూర్చుని చూయింగ్ గమ్ లాగా తీస్తూ ఉంటుంది తనకు. నేను చాలా యాక్షన్ పెడతా వీళ్ళకి, చాలా ఇబ్బంది పెడతా కూడా దాంట్లో పైనుంచి ఆ ర్యాపర్ తీయటం, దాంట్లో నుంచి బిళ్ళ పెట్టడం, పెడుతూ మాట్లాడుతూ ఉంటాం. మీరు అది మీరు దాంట్లో గొప్ప, నేను దీంట్లో గొప్ప కదా, మనం మీరు ఫ్రెండ్ ఏమో ఓ రైటర్గా గొప్ప, మనం ముగ్గురం కలిస్తే అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అని మాట్లాడుతున్నప్పుడు ఒకసారి గమ్మత్తుగా చెయ్యి తగులుతుంది అతను. అప్పుడు కూడా వీ హ్యావ్ టేకెన్ రియాక్షన్ అఫ్ అంటే దట్ షీ వాజ్ హౌ బెస్ట్ షీ వాజ్ బిహేవింగ్
టు బీ ఇన్ హర్ ఓన్ ట్రాక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ టు ది ఆర్టిస్ట్. నిజంగా నేను నాకు ఎందుకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది. ఒక అంతంత మైన్యూటెస్ట్ రియాక్షన్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నన్ను ఆపండి ఇక్కడ దిగిపోతానంటాడు. అది కాదని దింపేస్తానంటుంది. కాదంట పెద్దాంటే ఏదో ఒకటి అది అటు వెళ్ళిపోతాడు. అవతల నుంచి పేద కారు వచ్చేస్తుంది. ఇడియట్స్ అంటాడు. ఏదో మొత్తం మీద అయిపోతుంది. అక్కడ కూర్చుంటాడు. ఫోన్ చేస్తాడు. ఎందుకంటే నాకు అంత గ్రాఫిక్ గుర్తుంది. 30 ఏళ్ళ సినిమా తర్వాత అయినా ఎందుకు గుర్తుందంటే అంత డీటెయిల్ వర్క్ చేసినప్పుడు అంత డీటెయిల్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు కదా. మరి వాళ్ళు ఎదట నేను అది చెప్పుకోకపోతే నాకు ఇబ్బంది. నాకు అదే అయిపోయిన తర్వాత దెన్ షీ గోస్ హోమ్. దెర్ ఇస్ ఎ టెలిఫోన్ కాల్. ఏమంటే ఇందాక ఎవరు సిన్సియర్లీ అన్నారు మీరు అలా ఉంటారా జీవితంగా పక్కనే ఉంటారా జీవితాంతం అంటే తప్పకుండా ఉంటుంది. మీకేమన్నా డౌటా? షీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అల్టీరియర్ మోటివ్ ఏమిటో అతనిలో అర్థం కాదు. ఎవరికైనా అంతే కదా ఆ పరిస్థితుల్లో. నిజ జీవితంలో కూడా అట్టాకి తగ్గుతాయి. నాకు అనుభవం లేదు ఎనివే. సో అప్పుడు ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత పెట్టేస్తుంది. మళ్ళీ మోగుతుంది. మళ్ళీ రూపాయి వేసి మళ్ళీ మాట్లాడతాడు. ఎందుకు ఎందుకు అలా చేయాలి? అసలు రెండుసార్లు ఎందుకు చేయాలి? ఒకసారి చేయొచ్చుగా సీన్. కానీ వాట్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఈజ్ దట్ రిపిటేటివ్నెస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ యాజ్ ఎ డైరెక్టర్. గబుక్కుని చెప్పలేరు కదా అలాంటివి. నువ్వు ఇప్పటి వాడు ఎందుకండి మళ్ళీ అక్కడ అని అంటే మళ్ళీ మాట్లాడతాడు. అది నిజమైతే ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఐ లవ్ యూ అని ఫోన్లో చెప్పినప్పుడు ఒక కొంగు ఇలా కప్పుకుంటుంది. అంటే అప్పటి వరకు ఆవిడకి మ్యారేజ్ అయింది అనే విషయము ప్రేక్షకులు కూడా రివీల్ అవ్వదు. కానీ ఆ చిన్న జెస్చర్ తోటి చిన్న అర్థాలు ఉన్నాయి. కానీ నిజంగా ఆ అమ్మాయికి కూడా కాస్త కూస్త ఐడియా ఉన్నప్పుడు షీ షుడ్ రియాక్ట్ ఇన్ ఎ పాజిటివ్ వే. కానీ కాదు కాదు, మనకి ఏదో ఉంది కారణం అని అనిపించేటంత సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ సైలెంట్ షాట్ ఆ పవిడి తీసి అలా వేసుకుంటుంది. ఆ వేసుకునేటప్పుడు జనానికి అర్థం కాదేమో అని చెప్పి నేను ఆ ఫ్లవర్ వాస్ ఉంటుంది అక్కడ, అది కాస్త పువ్వు కింద పడుతుంది. మళ్ళీ ఆ పువ్వు పెట్టబోతుంది, దాంట్లో ఉన్న ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే రాబోయే పరిస్థితులు కాన్సిక్వెన్సెస్ ఆర్ నాట్ సచ్ కంజీనియల్ అన్న ఒక సింబాలిజం ఉంటుంది. అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బెల్ కొడతాడు. ఇందాక తను చెప్పిన సీన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాను. కొట్టిన తర్వాత దబ్బుకు తలుపుతీస్తే వీడు అంబాబాయ్ అంటే వచ్చి ఆ ఫోన్లో చెప్పింది నిరూపించడానికి వచ్చాడా? మీరు చూడండి అవాళ్ళ తనకు కూడా గుర్తుంటే గుర్తుండదు. నేనేం చెప్పానంటే తనతో డబ్బింగ్లో మాట తర్వాత చూద్దాం. యువర్ వాయిస్ మస్ట్ బి డ్రై. తర్వాత డిస్కనెక్టెడ్ డైలాగ్ క్లియర్ సోఫా. ఏమిటి అది అర్థం లేదు మాట. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గుర్తుందో అవును. అంటే కన్స్ట్రక్ట్ చేయలేకపోతుంది తను. ఇట్ వాస్ సో కన్ఫ్యూజ్ ఇన్ ద మైండ్. ఆ సీన్ ని ఇమాజిన్ చేసి వాడు ఏం చెప్పబోతున్నాడు? ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోతున్నాడు, మనకి తెలియదు కథ ఏమిటో. మరి మాకు అంతవరకు మా మూడుని చూపించలేదు, ఎవరిని చూపించలేదు కదా. ఆవిడే షాక్ లో ఉన్నారు యాక్చువల్లీ. అందుకని డ్రై టోన్, డ్రై టోన్, వెరీ డ్రై టోన్. తర్వాత ఆ డబ్బింగ్ లో కూడా రావాలి. అది ఆ ఎంట్రెన్స్ లోనే ఆ ఫీల్ లోనే మొత్తం వచ్చాడని చూడంగానే ఏదో ట్రెపిడిషన్ అంటాం దాని కరెక్ట్ అయిన వర్డ్ ఇంగ్లీష్లో ట్రెపిడిషనే దాని పేరు. ఇట్స్ నాట్ షాకింగ్, షాకింగ్ ఈజ్ డిఫరెంట్. మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్. నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్. మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డ్యాన్స్లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు. ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదల ఉంటే పట్టుకో మదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలు గారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ షూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్ కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ.
ఉంటాను. బాయ్. హలో మాధవి గారా? అవునండి, నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమే యువర్ సిన్సర్లీ మాధవి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి గారు, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసెత్తి పుట్టుకున్న వాళ్ళు, సారీ, దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి. మేలుజాతి గోధుమలు సంప్రదాయ పద్ధతిలో స్టోన్ గ్రైండర్లతో విసిరిన హోల్ గ్రెయిన్ ఆర్గానిక్ శుద్ధమైన పిండి 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తేలికండి చేయటం. ఓన్లీ థింగ్ ఇస్ యూ మస్ట్ హావ్ ఎ పేషెన్స్. ఎందుకంటే అప్పటికింకా వాళ్ళు సూపర్ డూపర్ 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 స్టార్స్ కాలేదు కాబట్టి అందుకని ఏమిటంటే ప్రతి విషయం కూడా నిజంగానండి. వీళ్ళు కమల్ హాసన్ కానీ తను కానండి, దే యూస్ టు వెరీ క్లియర్లీ హియర్. నేను ఆ మాట అంటే నాతో బాగుండదు, నేను ఆ మాట అంటున్నాను ఇప్పుడు. దే యూస్ టు సరెండర్ టు, మనం ఎట్ట అయితే ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయిన ఆయన నీ ఎదట నేను ఎంత. ఈవెన్ మీ ఇంతకుముందు కార్యక్రమాల్లో చిరంజీవి గారు కూడా నేను అడిగాను ఆయన్ని,
శుభలేఖలో వెయిటర్ పాత్ర, ఆపద్బాంధవుడిలో గొర్రెలు కాసుకునే ఆవులు కాసుకునేవాడి పాత్ర, సాంబయ్య కార్యక్రమం చెప్పులు కుట్టేవాడి పాత్ర, ఎట్లా సార్ మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడిగితే, ఒప్పుకోవడం అనే ప్రసక్తే లేదండి. వెళ్ళి అక్కడ భగవంతుడి ముందు ఎట్లా అయితే మనం సరెండర్ అవుతామో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఆయన ఏం చెప్తే అందులో 50% చేస్తే విఆర్ త్రూ అనుకునే పరిస్థితి. అన్ని షేడ్సే కదా ఇవన్నీ, చిన్న చిన్న షేడ్స్, చిన్న చిన్నవి, చిన్న చిన్నవి. అందులో ఫొటోస్ తీసుకుంటుంటారు. ఫైనల్గా ఈయన ఏ ఫోటో తీసినా ఈయన కెమెరాలో సగం సగమే వస్తుంటుంది అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అయితే సరే మన ఇద్దరం ఫోటో తీసుకుందాం అనుకుంటారు ఇద్దరు. సరే టైమర్ పెడతారు ఇద్దరు. టైమర్ పెట్టిన తర్వాత ఆయన సెట్ చేస్తూ ఉంటాడు. నాకు ఇప్పటికీ నేను అంతమంది ఎవరెవరి ఫోటోలు తీసుకుంటే కూడా ఆ తీసేటప్పుడు నాకు డైరెక్టర్ గారు మీరే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ టైమర్ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చేసి ఇమీడియట్గా నుంచోవాలి, తొందరగా రా, తొందరగా వచ్చండి టైమర్ అయిపోతుంది. మనం మాట్లాడింది ఫోటోలు పడిపోకూడదు, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మామూలుగా అట్టగే జరుగుతాయి అసలు ఆ సెట్లో. నవ్వి నవ్వి అందరం మేము వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమరస్లోని ఎంత అర్థం ఉందండి. ఆ పక్కన చోటు ఉండదు, మళ్ళీ అక్కడే మళ్ళీ కూడా సగంలోనే సగం ఫోటో పడుతుంది. అసలు ఆవిడ పక్కన చోటు ఉండదు, ఉండదు. నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ తీరవచ్చా? ఫోకస్? ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ సారీ. I'm sorry. చూడండి ఇది టైమర్, ఇది ఇది. అప్పుడు నాకే నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నా కొడుకు చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇది ఏమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి, వెళ్ళకముందు వచ్చేయండి. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి Bawarchi Biryani Point, more than 25 centers across United States for a delicious dining experience, for home deliveries or catering for parties, for popular Indian biryani days, both veg and non-veg specials. Bawarchi Biryani Point, more than 25 centers across United States. Bawarchi Biryani Point. కమల్కి ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. ఆయనకి ఆల్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్స్లో రావాలని
సో అది తను తెలుసుకుంటుంది. తెలిసిన తర్వాత ఆయనకి ఆ కెపాసిటీ లేదు టు రీచ్ టు దట్ పాయింట్. సో తన ఎఫర్ట్స్ తోటి ఆయనకి ఎంట్రీ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అంటే హీ షుడ్ పర్ఫామ్ అనేది లెజెండ్స్తో. సో ఆ బుక్ తీసి ఆయన ఫస్ట్ టైం ఆ ఇన్విటేషన్ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు కమల్ అగైన్. అంటే ఆయన ఈవినింగ్ అయిపోతుంది, ఇలాగే సన్సెట్ అయిపోతుంది, ఫిషర్మన్ కోవ్లో షూటింగ్ ఎంత చక్కగా ఉంటుందండి. మనిషి ముందాక పోనీ అసలు షార్ట్ చాలా అందమైన షార్ట్. మెల్లగా ఆయన మీద దృష్టి ఉన్నా కూడా మీరు మెల్లగా దగ్గరికి వచ్చి ఆహా ఇంత గొప్ప అని ఆ పేజ్ తీసే వరకు అసలు చాలా సస్పెన్స్ మెయింటైన్ చేసి ఆ నవ్వుకుంటూ. లేదండి అది మాడ్యులేషన్ కూడా అంతేనండి, మాడ్యులేషన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కుదరదండి అది. ఈ కాదు ఆయన అంత గొప్పవాడా, ఈయన కూడా చాలా గొప్పవాడేట అంటంలోనే పవిత్రత ఉంటుందండి. అది ఎన్ని రకాలుగా అనొచ్చు, ఏ మాత్రం కొంచెం శృతి తప్పినా లేకపోతే పీస్ తప్పినా కూడా అది కరెక్ట్ అర్థం రాదు. వేదం ఎట్ట వేదం కన్నా ఎట్టయితే ఫిక్స్ అయి ఉంటుందో వేదానికి. ఒకప్పుడు కృష్ణశాస్త్రి గారు అనేవారు ఇక్కడ ఈ మాటనయ్యా పడుతుంది, ఎందుకంటే పడదు ఇంకో మాట మనకు కావాలనుకున్న పడదు అనేవారు. అట్లాగే మనకు కూడా మా పరిభాషలో ఆ డైలాగు ఆ మాడ్యులేషన్ ఉంటేనే ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈయన కూడా చాలా గొప్పవాడేట, అందరికి పోయింది మొత్తం పోయింది. మరి ఆ కూర్చోటంలోనే ఓహో నువ్వేదో పెద్ద ఇదిగా కూర్చుని అది రాదు మళ్ళీ ఒదిగుంటుంది. అసలు ఆ తర్వాత ఆయన ఇంకా టైం లేదు, ఇలా సన్సెట్ అయిపోతుంది ఇంకా ఆయన నవ్వుతూ నవ్వుతూ నవ్వుతుండగా కమల్ లాఫ్ అన్నాడు. అంతే ఆయన ఇంకా ఆయన నవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఇమోషన్ అన్నాడు ఆయన, అనగానే అందులోంచి బ్లెండ్ చేసి ఆయన ఏడవడం మొదలు పెట్టాడు. సో అది ఎప్పుడు చెప్తుంటాను నేను, మనం కట్ అన్నామేమో అనుకుంటే చాలా మంది ఆపేస్తారు, ఎందుకంటే దృష్టి అక్కడ ఉంటుంది కదా. నాకెందుకు నువ్వు చేస్తుంటే అనిపించింది, అతను పర్ఫామ్ చేస్తుంటే అనిపించింది. ఏం చేయాలి అసలు, ఇంత కృతజ్ఞత చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తుంది. అవన్నీ మనం అక్కడక్కడ కూడా డిస్కస్ చేసుకుంటాం ఒకప్పుడు. ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా కూడా ఇంత ఇన్నాళ్ళ మట్టి డ్రీమ్ చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్కో లేకపోతే మరొకటి దానికో ఒక టికెట్ సంపాదించి, టికెట్ సంపాదించటమే కాకుండా తన పర్ఫార్మెన్స్ అక్కడ ఏర్పాటు చేసిన అమ్మాయికి ఎలా కృతజ్ఞత చెప్పాలి, మామూలు ఆలోచిద్దాం. అవును సార్, వెరీ ఇమోషనల్, వెరీ అంటే అది ఆనందం ప్లస్ అది వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్. అదే ఆన్ ది వర్డ్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా దాని సినిమాలో మనం ట్రాన్స్లేట్ చేయాలి, సెల్యులాయిడ్ మీద ఏంటి ఆలోచించే ఏం చేయాలి వాడికి ఒక్కసారి ఆ చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని అలాంటి అది అంతగా. అంటే ఆ పక్కనున్న క్యారెక్టర్ కూడా చాలా టఫ్ టైం అది. ఇప్పుడు కమల్ అంత రియాక్షన్ ఇస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి నాకు కూడా అవును, ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ టైం. చాలా బాగా చేస్తారండి, ఏంటిది మీరు చిన్నపిల్లాళ్ళలాగా. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్ డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు, అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి, ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళు ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర రాక ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్ళి మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్ ఇదే ఇనాగరల్ డాన్స్ సార్, యామిని కృష్ణమూర్తి మోయ్, ఒడిసీ డాన్స్ రిసెటిల్ బై సోనాల్ మాన్ సింగ్. ఓ అంత గొప్పవాడండి. మరి మోహిని ఆటం రిసెటిల్ బై గీతా నయరాహ, కథక్ డాన్స్ రిసెటిల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి.
క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలక్. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. సినిమా చూస్తుంటే మీరు నమ్మరు సార్ ఎన్ని కామెంట్స్ అంటే ఐ హావ్ సీన్ దిస్ ఫిలిం మోర్ దాన్ 100 times. ఒకళ్ళు ఐ హావ్ బీన్ వాచింగ్ దిస్ ఫిలిం వన్స్ ఎ మంత్ ఎవ్రీ మంత్ సిన్స్ ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ ఐ నెవర్ గాట్ టైర్డ్. దట్ ఈస్ అనదర్ కామెంట్ ఐ లైక్ దాట్. అసలు ఇఫ్ యూ గో ఆన్ అంటే ప్రతి వాళ్ళు ప్రతి చోట అదే ఒక ఒక ఆయన రాస్తాడు ఇది కనీసం ఒక 10 సార్లైనా కళ్ళు తుడుచుకుంది ఈ సినిమా చూడడం పూర్తవదు. గొప్ప విషయం ఏంటంటే మీరు 50వ సారి చూడండి 125వ సారి చూడండి ఆ 10 సార్లలో చూసిన ప్రతిసారి కళ్ళలో నీళ్ళు వస్తాయంట. అసలు అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ధైర్యంగా అడగాలనుకుంటున్నాడు అడిగారు. ఆ వెల్ సీన్లో బావిలో కమల్ పాడిన తర్వాత తను పడిపోతాడు అనే తర్వాత ఒక ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఒక మనిషిగా ఒక తల్లిగా ఒక స్త్రీగా భర్తను కోల్పోయిన తర్వాత ఏదైతే తను చేయకూడదో అది ధైర్యం చేసి తను వేణువుని కాపాడాలి వేణుమాధవుని కాపాడాలి అనేది అసలు ఎలా మీకు ఆ సీన్ కన్సీవ్ ఎలా చేయగలిగారు సార్? అది అంతకంటే గచ్చంతరం లేదు. దేర్ ఇస్ నో అదర్ వే ఫర్ హర్. అందుకనే ఆ బ్యాక్గ్రౌండ్ సరిపోలా నాకు. ఒరిజినల్గా ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సరిపోలా ఆ బిట్కి. మీరు చూస్తే అది రిపీట్ చేశాను నేను ఆ ట్రాక్ని మళ్ళీ ఇంకోసారి జాయిన్ చేశాను. ఇప్పుడు అక్కడ చూస్తుంది అసలు అక్కడ రియాక్షన్స్ ఎక్స్ట్రాడినరీ రియాక్షన్స్ అండి. అది ఏమైందంటే యాక్చువల్గా సమ్ మిస్టేక్ వచ్చి కెమెరాలో ఒక కట్టర్ వచ్చింది అందుకని డ్యూప్ చేయాల్సి వచ్చింది. ఆ షార్ట్ వచ్చేసిన తర్వాత తన తలపట్టుకు ఏడుస్తుంది ఏమిటిది ఈ గొడవ డ్యాన్స్ ఏమిటి దాని మీద అవి చేయటం ఇవి చేయటం అని దమ్ముకు పాట ఆగిపోతుంది. దాంట్లో అన్ని ప్రసవ వేదన ఉంది. దాంట్లో ప్రసవ వేదనే కరెక్ట్ అయిన మాట అదేం వేదన. ఆ చైల్డ్ బర్త్ రావాలి అనుకున్నప్పుడు సిజేరియన్ చేసిపారేంటి నాకేం అర్థం తెలియదు. అన్నట్టుగా ఒక స్త్రీ ఓ డెసినట్టు తీసుకుంటుందో న్యాచురల్ బర్త్ కనుక కాకపోతే అలా పెద్దానికి రియాక్ట్ అవుతుంటుంది. వీడు దుంపదగా వీడు దాని మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు పడిపోతున్నాడేమో ఈ డౌట్ రావడం. ఇప్పుడు తనకి ఏ డౌట్ వచ్చిందో ఆ డౌట్ క్లియర్ చేస్తాడు డాక్టర్ శరత్ బాబు దగ్గర. అవును, వాట్ షీ హస్ డన్ ఇస్ రైట్. వాట్ షీ హస్ డన్ ఇస్ రైట్. పాపమో పుణ్యమో తను చేసిందే కరెక్ట్ అని చెప్పి కరెక్ట్ చేస్తాం. మనకి నాకు తెలుసు ఇట్లాంటివి వస్తాయి. అయిపోయిన తర్వాత అసలు అక్కడ ఆ లైన్స్ కూడా దానికి తగినట్టుగానే వస్తాయి. అది చూడటం కానీ చేయి పట్టుకోవటం కానీ ఆ పట్టుకున్న తర్వాత ఆ వర్షం కొరవటం కానీ బుట్టంత అలాగా కదిలిపోయి కరిగిపోయి తదిమి తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని
ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గదుల తీలాన తగిడ తదిమి తగిడ తదిమి తందాన హృదయ లయల జతుల గదుల తీలాన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానికెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానికెందుకింత తపన తెలుసా మనస నీకిది తెలిసియలుసా తెలిసి తెలియని ఆశల భయ తీవరసా తెలుసా మనస నీకిది తెలిసియలుసా తెలిసి తెలియని ఆశల లలలలల ఏదిలోని అలల వైతి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గదుల తీలాన తడబడు అడుగుల తప్పని తరగడదుం 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 తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గదుల తీలాన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత టీ అది కల్పిస్తూ ఉంటాడు. టీ కల్పిస్తూ అది మన ఇందాక అనుకున్నట్టుగా అన్యాపదేశంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన లేరు అక్కడ. తర్వాత ఏమో సరే నువ్వు ఎన్నెన్ని చేయమంటావు చేయమంటావు అని ఏడుస్తూ చెప్పేస్తుంది. ఆ బాధతో వెళ్ళ కక్కేస్తుంది. కక్కేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బాలు జోర్కు లాంటి వాడు కాదని పటం దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడబోతుంటే ఆ గజ్జలు కింద పడిపోతాయి. ఇద్దరు ఏరుతుంటారు. ఏరుతూ ఉండి కింద పడ్డ గజ్జె కళ్ళకద్దుకోవాలి అన్నట్టుగా ఎంఐ చేస్తూ ఉంటుంది వాడు పారిపోతుంటారు. మీరు చూడండి ఈ మాట, ఫండమెంటల్స్ దగ్గర నుంచి నేర్పడం మొదలు పెట్టింది అనమాట. ఫండమెంటల్స్ భలేగా ఉంటాయి అసలు. నిజంగా ప్రతిదీ మనం టెక్స్ట్ బుక్ నువ్వు నేర్పుతావు వాడికి ఏరుతున్నప్పుడు. ఇట్లా ఇట్లా వద్దుకుంటావు, నేను చూసి వాడు వద్దుకుంటాడు. ఆ సీన్ అండి, లోపల వచ్చిన సీన్ కూడా మాట్లాడుతుంది.
రెండో అర్థం తెలుసుకున్న వాడికి మనకి ఇదివరకు కొన్ని కావ్యాల్లో ఒక అర్థం తీసుకుంటే రామాయణం ఉంటుంది, ఇంకో అర్థం తీసుకుంటే భారతం ఉంటుందని చెప్పేవాళ్ళే ఒకే పద్యాలు, దాని పేరు కూడా ఏదో ఉంది. అట్లా తను మాట్లాడే ప్రతి మాటకి భర్త లేడని తెలుస్తూ ఉంటుంది. నేనే అక్కడికి వెళ్ళాలి అంటుంది చూపు కూడా, ఇక్కడ లేరా అక్కడ ఉన్నారు అట్లా అట్లా చెప్పి అసలు ఎంత ఏడుస్తుంది అక్కడ, ఎన్ని మెటర్ చేయమంటాం లెక్క చూస్తూ నేను మీరు నేను ఎంత బాకీ ఉన్నాను తెలుసు, ఏమి లెక్క చూడమంటావు, ఎన్ని బాటిల్స్ తాగావు లెక్క చూడమంటావు, ఎన్ని వర్ణాలు ఎన్ని కృతులు లెక్క చేయమంటావా, ఏం లెక్క చేయమంటావు, నన్ను నువ్వు ఎంత నీ నరాలు ఎట్లా కిట్లిపోయినా లెక్క చూస్తాను లెక్క చూడమంటావు. ఏమిటిది ఈ వర్షంలో ఆ భావం మీద కాలు జారి నా కళ్ళు తిరిగిన మాధవి, నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా నిన్ను, పార్వతీదేవిలా నేను ఎలా చూడగలుగుతానా, అవును నువ్వేంటి కదా శైలజ, ఎవరనుకుంటున్నావు అంటే శైలజ ఇస్ ఇట్, అది ఎలా ఎందుకు నేను ఎలా నేను అది తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం అంటారు శైలజ, అచ్చం ఆయనే ఆయనే కదా, అది అదృష్టవంతురాలు కనుక నేను నీ శిష్యురాలైంది, కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు. ఏది అది అది కాదు మాధవి, అదే అదే భూతాలు దయ్యాలు నృత్యం అందుకు బిరుద ప్రధానం అదేనా, అదేం చేస్తుంది పాపం చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది, నేను మిగతంతా బాగానే చేసింది కదా, చాలా బాగా చేస్తుంది చాలా బాగా ఆ ముద్ర అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫుల్ రాయాలా, అందులో నీ తప్పే ఉంది, తప్పు లేదన్న తలపరుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు, ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. చిన్నపిల్ల దానిక నీకు మీ వారికి ఆయన ఇక్కడ లేరు, అక్కడే ఉన్నారా, అక్కడే ఉన్నారు, ఎప్పుడు వస్తారు, నేనే అక్కడికి వెళ్ళాలి, శైలజని మీ దగ్గర వదిలేసి అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా, నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చెయ్యించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు, నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా, నువ్వెన్ని బ్రాందీలు విస్కీలు తాగేవో చూడమంటావా, నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా, నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా, దేన్నని చూడమంటావా, నాకెందుకు అలా అలవాటు అయిందో, నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను, ప్లీజ్ ఏం అడగద్దు, ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను, సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వెళ్ళా తిరిగాను, ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చా, థ్యాంక్ యూ, ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను, ఆ తాగుబోతు బాలు ఇక లేడు ఉండడు, కూతురుతో సంభాషణ కూడా చాలా అద్భుతంగా, అంటే తన సొంత కూతురే తన్ని డౌట్ చేస్తుంది క్యారెక్టర్ని,
ఇప్పుడు ఒక స్త్రీకి బయటవాడు ఎవరో క్యారెక్టర్ అసెసినేట్ చేస్తున్నాడంటే షీ కెన్ ఫైట్ బ్యాక్. నేను ప్రూవ్ చేయడానికి ఒక పాయింట్ ఉంటుంది. బట్ తన ఓన్ బ్లడ్, తన ఓన్ డాటర్, తనే క్యారెక్టర్ని డౌట్ చేస్తుంది అంటే ఇంకా తల్లికి ఇంకా జీవితం ఏముంది. వెరీ టఫ్, వెరీ టఫ్ అంటే చాలా సర్కాస్టిక్గా మాట ఎంత ఎదిగిపోయావమ్మా నువ్వు. ఇవాళ నీ కా నీ రెక్కల మీద నువ్వు నిలబడగలవు అని కదా అంత మాట అంటున్నావు నువ్వు. అయితే సరే అవసరం ఎవరికి ఉందో మళ్ళీ చూడండి, అతనితో ఉంటానందు. నువ్వు ఇవాళ నా అవసరం లేదని ఫీల్ అవుతున్నావు కాబట్టి ఆ డైలాగ్ కూడా అంత మంచి ఒక సార్ట్ ఆఫ్ నా అవసరం ఎవరికి ఉందో వాళ్ళతో ఉంటాను. నిజంగా అది మనం చెప్పడం అన్నిట్లో ఉన్నాయి పార్ సార్. ఇప్పుడు అది ఆ డైలాగ్ తొందరపడి చెప్పేసి అక్షరాలు క్లారిటీ లేకపోయినా అది ఆ జనానికి అందదు. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకేమన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరాలు నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగాని పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైల, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా, నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో? నీ దగ్గర దాచనక్కర్లేదు, ఎలాంటి సందేశాలు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్నింత దూరం లాక్కొచ్చి ఆయన్ని మనింట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో? ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తుంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకున్నాను, చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనైనా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకనే నువ్వు ఇలా అనగలిగా, రెక్కలు వచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడి నేను ఉంటాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను. అలాంటి డ్రై క్యారెక్టర్లో ఒక తెలియని ఒక ఒక రొమాంటిక్ ఫీల్, ఒక టింజ్ కనబడుతుంది. వెన్ షీ గో త్రూ దట్, అంటే తన లవ్ అన్న తర్వాత కన్ఫ్యూజన్లో తను స్నానం చేయడం, ఎవ్రీథింగ్, తన బాడీని, తన్ని షీ అడ్మైర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే ఒక ఇల్యూజన్లోకి వెళ్తుంది చూడండి. అది కూడా ఒక లవ్డ్ ఫీల్ కాదు, అంటే తను షీఈస్ ఫాలోయింగ్ లవ్ అనగానే ఒక గట్టిగా డ్యూయట్ పాడేసినట్టు అట్లా కాకుండా, అంటే తనలో తను ఆ విరహం, అది కృష్ణుడి దగ్గర, రాధ దగ్గర ఆ చందన ఇది పూసుకుని అలా పడుకుని ఉంటుంది చూడండి, అలాంటి ఫీల్ అన్నమాట. తను స్నానం చేయగానే ఆ జుట్టలా ఆరిపోసుకుని తను షీఈస్ గాన్ ఇన్ టు ది ఇల్యూజన్ అనేది
వీళ్ళు కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు నన్ను, ప్రెస్ విశాఖపట్నం. నేను కూడా ఏదో మహాపాపం చేసినట్టు జయప్రద గారిని స్నానం చేస్తూ చూపించారు మీరు, మీరు మీరు కూడా అన్నట్టుగా ఉండకుంటున్నారా నాకు అనిపించింది లోపల. కొన్ని విషయాలు మనం సీక్రెట్గా ఆలోచించాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా బాత్రూమ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. అమ్మకి తెలియకుండా సిగరెట్ తాగాలన్నా అదే ప్లేస్. అమ్మకి తెలియకుండా భార్యకి తెలియకుండా ఒక్కొక్కరు చదువుకోవాలన్నా అదే ప్లేస్. లిటిల్ ఫీలింగ్ ఆఫ్ హర్ అవుట్ బస్ట్ అందుట్లో నేను అట్టా చెప్పాలంటే మొత్తం రెయిన్ సాంగ్ పెట్టుకోవచ్చు. నాకేం కర్మ అంటే చెప్తా, అంత ఉంటుంది, వెరీ సటిల్, వెరీ. దాంట్లో ఎక్కడ మీకు ఒక వల్గారిటీ, అబ్సీనిటీ అంటామో వల్గారిటీ అంటామో నాకు తెలియదు కానీ ఏది కనిపించదు. గ్రాఫ్ కోసం అసలు కాళ్ళకి చిన్న పట్టీలు అవన్నీ చీర కొంచెం అలా పైకి వచ్చి అసలు. నేను ఎప్పుడు చెప్తున్నాను డైరెక్ట్ గా, మొన్న కూడా ఏదో శృంగారాన్ని చూపించడంలో కూడా మీదైన ఒక పద్ధతి అంటే ఒక కావ్యం అంటే చెప్పాను కదా, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను శృంగారం విశ్వనాథ్ గారి సినిమాలు దాంట్లో శృంగారం మీద ఎంపీల్ చేస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఒక అమ్మాయిని, షీ వాజ్ డూయింగ్ ఎంపీల్. అలాగే మౌనమేలనో ఈ సాంగ్ మీ గొంతులోనే మొదలవుతుంది ఒక్కసారి మా కోసం, సినిమాలోనే పాడారు మేడం మీరు. నది ఒడ్డున అతన్ని పరామర్శించడానికి వస్తుంది ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హర్ మదర్, హిజ్ మదర్ ఈజ్ డెజర్లైట్ తిరుగుతూ ఉంటాడు అలా అలా మళ్ళీ చిన్నతనానికి అలా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది మనిషి, ఇవన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ కెలామిటీస్ అన్నప్పుడు తను వస్తుంది. ఎంత మీరు ఎంత గ్లామరస్గా కనిపిస్తారంటే విత్ ఆల్ దట్ సింపుల్ మేకప్ అండ్ ఒక సంప్రదాయ మేకప్ లేదు. కమల్ హాసన్ గారు స్పాంజ్ తీసుకున్న వెనకాల పడేవాడు ఆయన, నువ్వు మేకప్ తీ నువ్వు మేకప్ తీ అన్నాడు. మేకప్ అసలు సినిమాలో ఆడ్లీ కానీ అప్పుడు స్కిన్ గ్లాస్ లాగా ఉండేదండి, లేదు అమ్మాయి మనం గ్లాస్ అంటామే అది ఎందుకు, నాకు ఇప్పటికీ అదే అదే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొదటి నుంచి నేను వాచ్ చేసి ఈ గ్లాస్ సెట్ అయితే నున్నగా చక్కగా ఉంటుందో అలా సింపుల్ చీరలు అన్ని కోట ఎంత ఎంత అందంగా పెద్ద బొట్టు ఎంత మంచి జడ సింపుల్ గా ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మౌనమేల నోయి మౌనమేల నోయి పురాణి రే మౌనమేల నోయి ఈ మర పురాణి రే ఎదలో వెన్నెల విరిసే పున్నెల రానాడే హాయిలో ఇక మౌనమేల నోయి ఈ మర పురాణి రే సంథింగ్ లైక్ దిస్ అంటున్నాం ఆ లాస్ట్ లో ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్ అంటే సరిగ్గా పాడాలి మనం ఎప్పుడైనా సంథింగ్ లైక్ దిస్ యూట్యూబ్ మళ్ళీ
తెలిసిన మౌన మేలను ఈ మరపురాని రే ఇంత మౌన మేలను ఈ మరపురాని రే ఎదలో వెన్నెల పెరిగే కన్నుల ఎదలో వెన్నెల పెరిగే కన్నుల తారాడే ఉత్తమమైన పప్పు ధాన్యాలను ఎక్కడ పండిస్తారో మీకు తెలుసా? విదర్భ, మహారాష్ట్రలు. అందుకే మేము వాటిని అక్కడే పండిస్తాము. ఆర్గానిక్ వితౌట్ పాలిష్ రుచికరమైన పప్పు దినుసులు 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. ఫస్ట్ హాఫ్ లో కనిపించే పాత్ర ఒక అప్పుడే పెళ్ళైన ఒక స్త్రీకి, సెకండ్ హాఫ్ లో ఒక భర్తను కోల్పోయిన స్త్రీకి ఆహార్యంలో కానీ మీ అభినయంలో కానీ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ప్రతిసారి ప్రతి సీన్లో కనిపిస్తుంది ఆ ఒక బాధ్యత గల తల్లిగా తను వన్స్ షీ టేక్స్ ఒక డెసిషన్ తీసుకుని మనం ఎట్టయినా వెళ్ళిపోవాలి, నేను ఆయన దగ్గర నేర్పించాలన్నప్పుడు కానీ, లేదు వాళ్ళ కూతుర్ని కిందకెళ్ళి ఇది ఇచ్చిరా నువ్వు గురువుకి అని చెప్పినప్పుడు కానీ చక్కగా అనిపిస్తుంది. హౌ డిడ్ యూ మేనేజ్ టు ప్రజెంట్ దీస్ టూ క్యారెక్టర్స్, టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అట్ వన్ టైమ్? అంటే ద క్యారెక్టర్ అండ్ ద షేడ్ ఆల్సో వెరీ డిఫరెంట్. అంటే అటు చాలా నిండుగా జడగంటలు అవి వేసుకుని బొట్టు పెట్టుకుని ఒక రీసెర్చ్కి వచ్చిన అమ్మాయి కమల్ హాసన్ తోటి ఆ ఫస్ట్ టైం ఆ ఫోటోలు టెంపుల్లో కలిసినప్పుడు, అలాగే ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదని తల్లి ఎదురుగుండా డాన్స్ చేస్తాడు తల్లి వంట చేస్తున్నప్పుడు, అక్కడ సైలెంట్గా క్లిక్ చేస్తుంది ఫోటోగ్రాఫ్స్. సో ఇంక్విజిటీ అంటే ఒక డాన్స్ మీద ఒక ఆర్ట్ మీద తనకున్నటువంటి ఇంట్రెస్ట్. సో ఆయన ఎంకరేజ్ చేయాలనేది వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, అంటే తనకు ఎలాంటి ఇది లేకుండా, స్వార్థం లేకుండా అంత మంచి డాన్సర్కి ఒక చిన్న కుర్రోడు దొరుకుతాడు, వాడు సగం తీస్తే సగం బాడీయే మాయమైపోతుంది ఆ ఫోటోలో నుంచి అనమాట. సో అలాంటప్పుడు తను ఆ పరిచయంలో వితౌట్ ఎనీ అంటే ఒక ఎదురు చూడని ఇది ఉంటుంది కదా, అంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నీకు ఈ ఫొటోస్ ఇస్తున్నానంటే ఐ స్టార్టెడ్ లైకింగ్ అనేది కాకుండా ఒక ఒక పవిత్రమైన ఇదిలో క్యాజువల్గా కలిసినటువంటి క్యారెక్టర్ అనమాట. క్యాజువల్గా కలిసినగానే అది అంత సీరియస్ అయినటువంటి కాన్సిక్వెన్సెస్కి, అంటే తను డిసిషన్ ఇంకా ఎస్ ఐ నీడ్ ఎ పార్ట్నర్, ఎస్ ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు హిమ్ నౌ, ఐ హ్యావ్ టు మేక్ మై డిసిషన్ అని తను చెప్పడానికి ఆ సముద్ర ఒడ్డుల దగ్గరికి వచ్చి తను చెప్దాము, ఎస్ నేను నిన్ను యాక్సెప్ట్ చేయబోతానేమో, ఐ డోంట్ నో వాట్ షీ వాంట్స్ టు టెల్. ఆ ఎదురులో తన హస్బెండ్ కనపడినప్పుడు ఇంకా అది వితౌట్ మేకప్లో నాకు ఇంకా ఐట్ రిమెంబర్, వితౌట్ మేకప్ కమల్ హాసన్ అయితే తను పిచ్చోడైపోతాడు, అయిపోయి అంటే ఒక శివుడు ఉగ్రతాండవంలో ఆడినప్పుడు ఎలా అయితే డాన్స్ చేస్తున్నప్పుడు తనకు తెలియకుండా తాండం ఆడుతున్నట్టుగా ఆ సముద్రపు ఒడ్డున తను ఆ రాయి నుంచి ఈ రాయికి ఈ రాయి నుంచి తను గెంతి అలా చేస్తూ ఉంటాడు. చేస్తుంటే తను మాత్రం దూరం నుంచి స్టడీ ఒకటే ఎక్స్ప్రెషన్, ఓన్లీ ఫోకస్ ఆన్ హిమ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ సంథింగ్ టు యూ. అది అది ఆయన ఎలా, డైరెక్టర్ గారు మీరు అది ఎలా నాకు ఐ డోంట్ నో ఎలా చేయించారనేది నాకు తెలియదు. ఇప్పుడు బ్లాంక్ గా చూడడం వేరు, మనం అనుకున్నట్టుగా దేభ్యంలాగా ఉంటుంది బ్లాంక్ గా చూడడం, ఇప్పుడు వేరు అండ్ ఏమి చెప్పకుండా చూస్తూ ఒక ఫోకస్ లో చూస్తుంటుంది. యాక్చువల్ ఫేస్ లో చూస్తే నౌ షీ ఇస్ గోయింగ్ టు రివీల్ సంథింగ్, అన్ఫోల్డ్ సంథింగ్ అని చెప్పి తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి అటా చూసి మెల్లిగా మామూలుగా నడిచిన తర్వాత వెన్ షీ స్టార్ట్స్ రన్నింగ్ టువర్డ్స్ హిమ్ ఆ ఎమోషను, మామూలు ఫస్ట్ గేర్ వేసి తర్వాత సెకండ్ గేర్ వేసి థర్డ్ గేర్ వేస్తే ఎట్లాగైతే ఓ బండి మూవ్ అవుతుందో ఈ పాత్ర కూడా అలా మూవ్ అవుతుంది. అండ్ దాని మీద ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తాడు, ఆయన సహం జీవం పోసాడు కూడా ఒకసారి వచ్చి ఇళయరాజా గారు కూడా ఏం మాట్లాడు, మోహన్ క్యారెక్టర్ కూడా అట్లా కూర్చుని ఉంటాడు అంతే అక్కడ. ఆ క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్ అండి.
క్లాసికల్ డాన్స్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇట్ మస్ట్ బి ఐ మీన్ మస్ట్ హావ్ బిన్ నాట్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఎందుకంటే కమలాసన్ గారు ఆల్ సడన్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ నాద వినోదం సాంగ్ అంటే అసలు యాక్చువల్గా నా క్యారెక్టర్ షీఈ్ నాట్ ఎ డాన్సర్ డాన్సర్ కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను కూడా షీఈ్ ఇంప్రెస్డ్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తన మీదకి వచ్చి ఆ ఆనందంలో తను కూడా సిగ్గుపడిపోతూ ఉంటది మధ్యలో ప్లస్ తీసుకెళ్ళాలి కదా అని అండ్ ఆ ఎండ్ లో వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట ఇంట్లో మనం ఎలాగైతే ఇప్పుడు డైలాగ్ ఉందంటే నేను రిహార్సల్స్ చేసి ఇంట్లో వాళ్ళ ఎదురుగుండా మా చేసినట్టుగా అలా వాళ్ళిద్దరూ ఆ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేసినట్టు మైమింగ్ చేస్తారు వాళ్ళిద్దరూ అద్భుతం అండి టూ మచ్ అంటే ది వే యు బోత్ హావ్ పర్ఫార్మ్డ్ అంటే జనం వాళ్ళని వీళ్ళు స్టార్స్ అయిపోయినట్టు జనం వీళ్ళని తొక్కేస్తున్నట్టు వీళ్ళ కాళ్ళు తొక్కేస్తున్నట్టు ఆటోగ్రాఫ్లు ఇచ్చేడాలు మధ్యలో ఆ సీన్ లో కూడా చాలా వెతుక్కోవచ్చు అండి ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అందుకని ఇది ఇక్కడ చూపించేశారు ఆయన అంటే అంత దే ఆర్ అంటే అంత ఎనర్జీ వచ్చింది వాళ్ళలో అంటే ఆయన డాన్సర్ అవ్వగానే ఇలా ఉంటుంది తనకి అనేది ఒక ఒక క్రియేషన్ అనమాట డ్రీమ్ దానికి సబ్ టైటిల్ ఒకటి పెట్టాలని చెప్పారు నన్ను ఏ డాన్సర్ హూ హాస్ నెవర్ గోన్ ఆన్ టు ది స్టేజ్ అని
ఈ సినిమాకి. వాగర్థావివ సంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము తప అనువాదము కలుపు పరమ పదము మదని సని రిజని దని మగమదంత గమం మరిగస భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం థకిట థకిట ధిమి నాట్యం థకిట థకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నట రాజ పాద సుమరజం ధిరణన ధిరణన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము కలుపు పరమ పదము. కంగ్రాచులేషన్స్ బాలు గారు, చాలా బాగా. నేను అసలు అక్కడికి ఫస్ట్ టైం అతను బెడ్ మీదకి వచ్చినప్పుడు వచ్చి కూర్చుంటావే, టోటల్ సీన్ చూడండి ఎప్పుడైనా ఓన్లీ ఆ డ్రాప్స్ అలా పడుతుంటాయి, ఏమీ లేదు. అసలు ఫస్ట్ టైం ఈ అమ్మాయిని కారులో దిగి శరత్ బాబు చూసినప్పుడే ఈ అమ్మాయి నుదుటి మీద కెడుతుంది కెమెరా.
విహీనంగా ఉంటుంది ఆ నుదురు. ఆయన ఒక ఒక సర్ప్రైజింగ్ లుక్. అప్పుడు అందుకే లోపలికి వెళ్ళగానే బాధపడుతుంది ఆమె భర్త. అసలు అక్కడ అసలు మనిషే ఒక ఏమిటో నిజం మదర్ తెరీసేలాగా ఉంటుంది. ఏమిటో మనిషి ఎంత చక్క నిండుగా కప్పుకుని ఒక నా నేను నామమాత్రంగా నేను నేను ఉన్నాను, సాక్షిభూతంగా ఉన్నాను తప్ప ఇందులో నాదేమీ లేదు. తనకి కోరిక నెరవేరింది, ముందర కూతుర్ని ఉత్తీర్ణురాలు చేయాలి అంది. నువ్వు చూస్తావన్నాడు వాడు, నా మీకు నా శైలజలో నేను కనిపిస్తా చూడన్నాడు. అందరి కంట్రిబ్యూషను అంత ఉంటే తప్ప నేను ఇమాజిన్ చేసింది అంత ట్రాన్స్లేషన్ కాదు. రాబట్టుకోట్లో నేను కష్టపడి ఉండొచ్చు, అది వేరే సంగతి లాగొచ్చు, పట్టుకోవచ్చు, అయినా చేయచ్చు. ఎంతలాగినా గుర్రాన్ని అక్కడ తీసుకెళ్ళాలి కానీ నీళ్ళు తాగించలేదు. ఆర్టిస్టులో కూడా ఉండాలి, ఆర్టిస్టులో ఉంది ఆ రోజుల్లో అలా ఉంది. చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. తను మైక్లో మాట్లాడుతున్నప్పుడు తనకి మాట రాదు, గొంతు సవరించుకుంటుంది, కానీ ఆ గొంతుకులోనే ఆ జీర ఉంటుంది. అంటే తెలియని ఏదో ఒక వేదన, బాధ, పీడ, దాంతో తను అంటే ఒక ఒక గొప్ప కార్యాన్ని నేను చెయ్యగలిగాను అంటే ఇలాంటి ఒక ఆడిటోరియం నేను కట్టగలిగాను, అందులో ఎంతోమంది కళాకారులు ఇందులో రావాలి, కానీ అలాంటి బాలు గారు అది కావాలి. వెళ్ళి నువ్వు కాశీలో వెళ్ళి అయ్యవారికి అభిషేకం చేయాలనుకుంటే బెస్ట్ థింగ్ ఇస్ టు టేక్ గంగా వాటర్ అండ్ దెన్ పుట్ ఇట్ దేర్. ఆ లాస్ట్లో కూడా ఆయన ఈజ్ ఆన్ ద బెడ్ కదలని పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి తనకి బలవంతంగా నేర్పుతూ ఉంటాడు. అండ్ షీఈ్ రెఫ్యూజ్ డాటర్ చేయనంటది. ఆ కాలుతోటి ఒక మూమెంట్ ఇచ్చినప్పుడు కాలుకి ఆ చేయి తగులుతుంది, తంతుంది ఆల్మోస్ట్. ఆ షార్ట్ అసలు గుండెల్లో తగిలినట్టుంటుంది, గుండెల్లో అప్పుడు తను అప్పుడు నువ్వు కూడా అప్పుడు స్పీచ్ ఇస్తావు కదా సార్, నేనేమి ఇవన్నీ నేను ప్రదర్శనకి డబ్బు ఇవ్వాలి నేను చేయటం లేదు. అవును, ఒక మాతృ రూపిణి లాగా ఒక ప్రేమ స్వరూపం, ఒక మాతృ భక్తి, ఒక గురువు మళ్ళీ దారిలో అదే చెప్తాడు కదా అతను. మా అమ్మ చచ్చిపోయింది ఆ రోజున, నా బతుకే కొడిగట్టిపోయింది, మళ్ళీ నన్ను రీకిండిల్ చేసి ఇవాళ ఈ మాతృమూ చేసి అనగానే ఆ అమ్మాయి షార్ట్ పడుతుంది, పడుతుంది. తను తప్పు చేశాను అనేది, లైఫ్లో ఎంత పెద్ద తప్పు చేశాను అనేది తను క్షమాపణ చెప్పాలి. అది పాటలో చెప్పిస్తా, పాటలో చెప్తా. నాకు నిలగాజా తోటి చెప్పాను, ఆ ఫస్ట్ ఆరాపం చూసావా, ఆచార్య దేవో భవ
అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఎంత గొప్ప సాహిత్యం! ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాథం, ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాథం, గురుతాయ కుదురైన నాట్యం గురుదక్షిణైపోయే జీవం, నటరాజ పాతాళ తల పాల్చన నలినాభిషేకాల తరించన, సుగమము మధురము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గాన, వేదం వేదం అణు అణువున నాదం. పాడండి మీరు పాడండి. జయంతి తే సుకృతినో రస సిద్ధాక విశ్వరా, శాయే జరామరణం భయం నాస్తి, జరామరణం భయం నాస్తి, జరామరణం భయం. నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహాకళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్నా కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. మధ్యలో నా గురించి చెప్పడం కానీ ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేమి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో పాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకు లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహాతల్లికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సాగర సంగమమే ఒక యోగం, నిరిధని రమగ గరమగరిధని, నిరిధని రమగ మదని సరే సగారి మగడమగ మదని సాని ధని మరగ మరిగ. సాగర సంగమమే ఒక యోగం, చారగల ధూలే క్షీరములా
మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయ పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అమూదియలే పాట రాని నేనే ఆలాపం పాడాను అంటే అది అది గొప్పతనం అంటే అది పాడితే గానీ మన లోపల ఉన్న అర్జు ఒక కళాకారుడికి పాడిస్తుంది అట్లా అది స్పందిస్తుంది అది ఇది కళాకారులే కాదు సార్ ఈ పాటలు సామాన్యులు కూడా మేము నేను సందర్భం వచ్చింది కాబట్టి నాకు జన్మనిచ్చింది ఈ పాట అండి నేను పాడుతీగ ఫస్ట్ విన్నర్ నేను బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన 97లో నాకు ఈ పాట ద్వారానే ఆ ప్రైజ్ వచ్చింది ఇప్పటికీ కొన్ని వందల వేల సందర్భాల్లో కచేరీల్లో పాడుతుంటే ప్రతిసారి అదే ఫీలింగ్ విన్నవాళ్ళకి అదే ఫీలింగ్ అంటే సంగీతం రాని వాళ్ళు కూడా వాళ్ళు మీరు అంటారే సిరిసిరిమూవలో లిప్స్ చేస్తుంది అని సంగీతం రాని వాళ్ళు కూడా ఈ పాటను అలాగే పాడుకుంటారండి వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో అంటే చాలా బాగా మమ్మల్ని బుజ్జగించి కోపగించుకుని మమ్మల్ని అంటే ఆ చనువు ఆ భయం ఆ ప్రేమ అన్నిటితో కూడినటువంటి ఆ వ్యక్తిత్వం కాబట్టి అందులో నుంచి మమ్మల్ని ఈరోజు ఇంకా మమ్మల్ని ఒక మహానటిగా కానీ సహజ నటిగా కానీ ఎన్నెన్ని పేర్లతో పిలిచినా కూడా ఎండ్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ మై బ్రెయిన్ బ్యాక్ ఆఫ్ మై ఆయనే కదా మాకు మా జీవం మా ప్రాణం ఈ చరిత్ర సృష్టించినటువంటి శంకరాభరణం సినిమాలో హిందీ సినిమాలో హిందీ వర్షన్లో మీరు మళ్ళీ మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ అప్లై చేశారు సో దట్స్ అగైన్ అక్కడ కూడా అదిలో ఒకటి చెప్పమంటారా ఏదో కొంచెం ఏదో డేట్సే ఏదో తక్కువ ఏదో అయింది మొత్తానికి డైరెక్టర్ గారు చాలా సైలెంట్గా మంజు భార్గవ్ గారితో టెస్ట్ తీశారు ఆయన లుక్ తీశారు చేసిన తర్వాత ఫస్ట్ జయా నువ్వు రా నీకు ఒకటి చూపించాలన్నాడు ఆయన
అని నన్ను తీసుకెళ్ళి చూడు ఎలా ఉందన్నాడు. అసలు నేను నాకు చాలా చాలా ఇష్టమైంది ఆ గెటప్ కానీ, అసలు ఆ తాన్పుర పట్టుకుని ముక్కులు ముక్కుగా రెండు పెట్టి పెద్ద బొట్టు చీర కాటన్ శారీ. హే భగవాన్, నేను ఎందుకు మిస్ అయ్యాను ఈ క్యారెక్టర్, నేను ఎందుకు మిస్ అయ్యాను అనుకుంటున్నాను. ఇది తెలుగు జరిగినప్పుడు. ఓకే, అనుకున్నప్పుడు లేదు నేను తనని అనుకున్నాను. సో షీఈస్ బాగుంది, చాలా బాగుంది. అది ఇంకప్పుడు నేను దేవుడా 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 నాకు ఈ సినిమా ఎలాగైనా కావాలి, నాకు ఈ సినిమా ఎలాగైనా నాకు రావాలనుకున్నాను. కరెక్ట్గా డైరెక్టర్ గారు నాకు హిందీకి వచ్చినప్పుడు నాకు వచ్చింది. మంచి అదృష్టం కూడా, మీ కోరిక తీరింది. డెఫినెట్గా ప్రిన్సిపల్ ఆఫ్ కథక్ డాన్స్ ఇన్ అలహాబాద్ ఆవిడ కోరియోగ్రాఫ్ చేసింది అలీబేడ్లో. అంత మంచి పెద్దవాళ్ళతో. ఓ, అదే అలీబేడ్లోనే తీసారండి అది కూడా? అలీబేడే అలీబేడ్ రాగంతానం పల్లవి హిందీ వర్షన్. హిందీ వర్షన్ అంటే మీకు శంకరాభరణం హిందీ వర్షన్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అంటే అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఆఫ్కోర్స్ ఇండియన్ సినిమాలో అంటే ఇది తెలుగులో ఆ మ్యూజిక్ కానీ, అసలు సోమయాజు గారి క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా అలా మిక్స్ అయిపోయాయి, బ్లెండ్ అయిపోయాయి అన్నమాట. సో కంపారిటివ్లీ హిందీకి ఆ మ్యూజిక్ తెలుగు ఉన్నంత వైబ్రేషన్ నాకు ఉన్నా కానీ అది ఇంకా బాగుండాలేమో ఒక ఫీల్. అంటే స్టాండర్డ్ కాదు, అంటే ఫస్ట్ ఫీల్ ఇస్ ఫస్ట్ ఫీల్. నేను దాని గురించి ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు చెప్పుకుందాం. అందుకు అందులో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ గిరీష్ కర్నాడ్ వాజ్ మిస్ఛార్జ్ చాలామందికి. మీరు అసలు ఆయనే పెట్టుండాల్సింది ఒరిజినల్గా అని నాకు 180 మంది చెప్పారు. ఆ పొట్టున్నా లాగున్నా కొత్త అయినా ఏదైనా సరిపోయి ఉండేది. అతనిలో కొంచెం ఎఫిమినేట్ ఇది ఉంది గిరీష్ కర్నాడ్ గారితో, అది కొట్టి చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పిన మాట అనేవి ఉంది. మ్యూజిక్ గురించి పెద్ద ఇది రాల. అను కపూర్ అయితే అసలు ఈ వస్తూ షోస్ కూడా చేసేవాడు. జస్రాజు గారి అను కపూర్ మంచి మ్యూజిక్ తెలిసిన అవి యాక్చువల్గా రాజన్ మిశ్రా సాజన్ మిశ్రా 4 రోజులు దే వర్ దేర్ ఇన్ బాంబే విత్ రష్మీకాంత్ ప్యారలాల్. ది స్టేడ్ విత్ హిమ్. ఆవి సూరకే పంచి ఆవి మంచి పాటలు అవి. మంచి పాటలు పాటల గురించి ఆవి సూరకే పంచి ఆవి అంబరుకే ఓంకారనాదమే వీణువదానే ఆవే. కానీ ఆ పిక్చర్ చేసినంతసేపు నాకు అంటే తెలియని ఏదో, అంటే నాకు దొరకలేదేమో అనుకున్నది నాకు దొరికిందనే ఒక ఆనందం. మీతో మాట్లాడాలంటే యాక్చువల్గా ఈ సమయం సరిపోదు, ఎందుకంటే మీరు చేసిన చిత్రాలు, విశ్వనాథ్ గారికి చేసిన చిత్రాలు అలాంటివి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. యువర్ ప్రెజెన్స్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ అలాగే నేను కూడా భగవంతుని ఒకటే ప్రే చేస్తాను, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణ ఆయుష్తో ఉండాలి. డైరెక్టర్ గారు ఇంకా ఎన్నెన్నో పిక్చర్లు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి పిక్చర్లు చేయాలి. మేమందరం కూడా ఆయన డైరెక్షన్లో ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆయన పాఠశాల అంతే. యోగంలో ఇది కూడా ఒకటి ఉంటుంది, ఏదో త్యాగరాజు దాంట్లోనే వీళ్ళందరినీ స్వామి దాసుల్ని కూడా నేను చేస్తాను భగవంతుడి దాసు అంటున్నట్టుగా. మనకు కూడా మన చుట్టూ చేరే మనుషులు కూడా అంత చక్కటి ఒక ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు ఏది అది కూడా సాధించలేకపోతే మనకి ఇంకా జీవితమే వేస్ట్. నాకు ఇప్పుడు సపోజింగ్, ఇప్పుడు మర్యాద కోసం చెప్పని, మనస్ఫూర్తిగా చెప్పని అట ఏమో అట్లా ఆలోచించను. ఇప్పుడు కూడా నాకు ఇదే ఇంపార్టెంట్, ఇక్కడ ఏం చెప్పిందో అదే గుర్తు. అలా ఉంటప్పుడు మనకి ఎందుకని మనకి చక్క మనకి ఎందుకని ఆనందపడకూడదు? 10 సినిమాల్లో చెప్పమంటే నేను సాగర సంగమే చెప్తాను ఎప్పుడు చెప్పినా అని కమలహాసన్ అన్న, తను ఇన్ని మాటలు మాట్లాడి ఒక కృతజ్ఞతాపూర్వకంగా అన్న. ఈ సినిమాల్లో ఎలా అయితే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా సజీవంగా ఉంటాయో, మీ దగ్గరికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిస్ట్ అంటే నేను ప్రత్యేకంగా చూడడం మొదటిసారి కాబట్టి మీరందరూ హృదయంతోనే మాట్లాడుతున్నారు అనేది క్లియర్లీ విజిబుల్ అండి. అంటే సినిమా ఆడియో ఫంక్షన్లో అది చాలా గొప్పది, ఇది చాలా గొప్పది, అద్భుతం, పిక్నిక్లా చేసి ఇవన్నీ కొంచెం ఆ మాటలు ఎలా ఉన్నా డైరెక్టర్ గారిని పొగడైతేనే మనకి రోజు అవుతుంది అనేది ఇట్ ఇస్ నాట్
It is out of heart. True love. My heart is speaking. Absolutely. And I am in a very emotional mood. Right. So, ante everything, life lo, talidandrulni ayana marchipothe na father mother ni marchipoyanattu ante talidandrulni marchipoyanattu. So, that is the status and ayaniki anta sammananga ayananta gauravanga men chustunnam. ఆయుష్మాన్ భవ.
గోపాల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే Bye.
నాట్యం తకిట తకిట ధిమి ధీరణ
లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నట రాజ పాద సుమరజం ధిరణన ధిరణన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము కనువాదము తలుపు పరమ పదము తకిట తదిమిత అందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమిత అందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన
పెదవుల తప్పని తారా, కడిసిన పెదవుల రేగిన రాగారా, శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ నయల జతుల గతుల తీలానా, తగిడ తదిమి తగిడ తదిమి తందానా, హృదయ నయల జతుల గతుల తీలానా. ఈశ్వరుడి తలపు ఘటన ఆరెల్పి నట్ట నడుమానికెందుకింత తపన, నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెల్పి నట్ట నడుమానికెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా, తెలిసి తెలియని ఆశల భయ తీవరసా, తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా, తెలిసి తెలియని ఆశల తగిట తదిమి తగిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తీలానా, తడబడు అడుగుల తప్పని తరగడదం తరగడదం తరగడదం, తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తగిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తీలానా. Oh,
గదమగరిసని నిరిసని రమగ మదని సరే సగారి మగడ మగ మదని సాని దని మరగ మరిగ సాగర సంగమమే ఒక యోగం చారగల ధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే సరి సాని దా మగా మా పదని స